శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. కాబట్టి నేను నువ్వు పాపం అయిపోయింది, చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది. ఈరోజు దాదాపుగా అంతిమ తీసుకొచ్చాడు. అంతిమ తీసంటే హరిశ్చంద్రలో కాటిసినలాగా ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకొని తిరిగినట్టుగా పాపం ఈ పేపర్లు పట్టుకొని మీడియా వాళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఇదిగో ఈ కాగితాలు ఈ కాగితాలు అని చూస్తే అర్థమైపోయింది. అంతిమ దిశలో హరిశ్చంద్రుడు కాటిసీన్ గుర్తుకొస్తుంది ఆయన తమరు చూస్తానని చెప్పి నీ కథ కాటిసీన్కి వచ్చేసింది, హరిశ్చంద్రుడు సీన్కి వచ్చేసింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పి చెప్పుకోవడం కాదు. నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శించాం? చంద్రబాబు నాయుడు విమర్శించడం వల్ల తప్పే ఉంది? చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించమా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తేనే నేరస్తుడు అయిపోతాడా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు, నన్ను విమర్శిస్తున్నాడు, అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు చెప్పినా అధికారులు ఉద్యోగాలు బాగుంటుకోరు. కాబట్టి నేను మరలా సవాలు విసురుతున్నా నీకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చేయాలి. ఇరికించాలంటే చాలా ఇబ్బంది పెట్టుకోతారు అబ్బాయి, నువ్వు తట్టుకోలేవు. నువ్వు తర్వాత నువ్వు ఏదైనా వాస్తవం ఉంటే విచారణ చేయొచ్చు. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా, అనేక సందర్భాల్లో విసిరిన మళ్ళా విసురుతుందా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మూడే నీకు ఆప్షన్. 1, నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చేయి, 1 ఆప్షన్. నీకు చేత కాలేదన్నావా? నేను నీ మీద ఆరోపణలు చేశా, నువ్వు నా మీద ఆరోపణలు చేసావు, ఇద్దరం వెళ్దాం మ్యూచువల్ కన్సెంట్తో సిబిఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్దాం. నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చి నా అఫిడవిట్ ఫైల్ చేస్తా. ఇద్దరం వెళ్ళి అయ్యా మేము ఇద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశాం, పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడి మీద నేను విమర్శలు చేస్తుండా, నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు, ఈ రెంటి మీద సిబిఐ విచారణ జరిపిస్తాడు అని చెప్పి, ఎందుకంటే నా మీద సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగినప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పటిదాకా పాపం శిక్ష కూడా ఈయనేసాడు, ఉపాహార కేసు అపహార కేసు అని చెప్పి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉందని చెప్పి పాపం ఈయనే వేసాడు. ఈయనే పోలీసు, ఈయనే జడ్జి, ఈయనే మొత్తం అన్ని. కాబట్టి ఈరోజు నేను నీకు ఇచ్చేటువంటి ఆప్షన్ 1 ఆప్షన్, నువ్వు ఎంక్వైరీ చేయించగలవా, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, లేదనుకుంటే సిబిఐ చేత సిద్ధంగా ఉన్నా. ఏదన్నా ఉంటే న్యాయస్థానంలో ఎవడన్నా పోతే నీ ముఖం మీద కొడతాడు, ఎత్తుకోకపోతే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా? దానికుంటే చెప్పు, అయ్యా నేను తినలేదు, నేను నీతి మంత్రుణ్ణి, సిబిఐ విచారణకు సిద్ధం, ఈ రెండు కాదంటావా? ఎందుకు దరిద్రుడా, ఆడికి వదిలేద్దాం నిన్ను, ప్రమాణం చేస్తావా? ఇదిగో నేను లేఅవుట్లో డబ్బులు తీసుకోలే, నేను మైనింగ్ ఓడి దగ్గర డబ్బులు తీసుకోలే, నేను గూడూరుల చిలకూరుల సిలికా మైనింగ్లో అక్రమ మైనింగ్ చేయలే, నేను పోస్టులు అమ్ముకోలే, లెటర్లు ఇచ్చి ఏది మామూలుగా ఉద్యోగస్తులకు సంబంధించి డబ్బులు తీసుకోలే, ఏదైనా సరే అన్ని కలిపి చేస్తావా? లేదులే, కొన్నిటిలో తిన్నానంటే పాని దరిద్రం వదిలేద్దాం, ఏదైనా ఒకటే తిని ఉంటాడేమో, మిగతా ఏదైనా చేస్తావా పాని, ఎదుగో వీటిలో తినలేదని ఏదైనా చేస్తావా? కాబట్టి నీకు సిగ్గు శరము లజ్జ మానవ అభిమానం అనేటువంటి ఉంటాయి, ఏం లేనటువంటి వాడు, నువ్వు అన్ని వదిలిపెట్టేసినటువంటి వాడి, ఒట్టు పెత్తలతో తిరిగేటువంటి వాడివి. కాబట్టి అదేదన్నా ఉంటే నీకు, నువ్వు సిబిఐ ఎన్క్వైరీకి సిద్ధపడితే రా, సిబిఐ విచారణ వేద్దాం, రేపే వాడాం హైకోర్టుకి. నువ్వు సమయం చెప్పు, ఎన్ని గంటలకు వస్తావు నేను హైకోర్టుకి, అయ్యా మా ఇద్దరి మీద ఉండేటువంటి ఆరోపణల మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలా, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా జరపదు, మనం లొడ్డు విషయంలో పోయాం కదా, అట్లా హైకోర్టుకు పోదామా, సుప్రీంకోర్టుకు పోదామా, దేని దగ్గరికి పోదామా ఉంటే నీలాంటి అవినీతి పరుడు భయపడతాడు. కానీ నీతిగా బతికేటువంటి వాడు నువ్వు, నా మీద సిబిఐని గురించి చెప్పావు, రేవు పార్టీ అన్న వెంటబోదావురా దరిద్రుడా, రేవు పార్టీని గురించి ఏం మాట్లాడావు, ఆ రోజు ఏం చెప్పావు, రా ధైర్యం ఉంటే తీసుకురా, నాదేదో పాత్ర ఉందన్నావు కదా, నేను ఆ రోజు నిన్ను ఛాలెంజ్ విసిరా, మరలా ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. నీలాగా కక్కిన కుటికి ఆలమయ్యేటువంటి వాడు భయపడతాడు తప్ప నేను భయపడతానా? నీ బ్రతుకు ఎట్టాంటిది, నువ్వు ఎట్టాడు అనేటువంటిది అక్కడ శ్రీనివాస మహన్ దగ్గర ఆడవాళ్ళని అడిగితే చెప్తాడు, నీ బ్రతికెట్టాడుతా అనేటువంటి దాన్ని. కాబట్టి నీ బ్రతికెట్టాంటిది, నువ్వు ఎట్ట బ్రతికం అనేటువంటి దానికి
నీలాంటి వాళ్ళు 100 మంది నీ తాత ముత్తాత జేజినాయన దిగొచ్చినా సరే నన్ను అవినీతి పరుడని చెప్పి రుజువు చేయడానికి చాలదు. కాకపోతే నీ ఆక్రోశం అంతా ఒరే నేను తింటా ఉంటే అడ్డపడుతున్నాడే, కాబట్టి అడ్డపడకుండా ఉండాలంటే ఇతని మీద కూడా విమర్శలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి బుద్ధి తప్ప నువ్వు ఎన్ని చెప్పావు? నీకు సిగ్గు శరం ఉంటే ఎస్ఎన్జే డిస్టిలరీస్ లో రాయల్ ప్యాలెస్ లో నీకు వాటా వస్తుందన్న రుజువు చేయి. ఈరోజు ప్రభుత్వం నీ చేతిలో ఉంది, దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేయి. ఇసుకన్నావు, ఇసుక్కి సంబంధించి ఒక్క రేణు కూడా కోరదనేది తెలియకుండా పోతాను నేను, అది నోరా లేకపోతే డ్రైనేజీ కాలవ తెలియటంలే. మనిషి గబ్బే నోరు కంపే. అందుకే చెప్తున్నా నీకు సోమిరెడ్డికి చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే ఒక్క ఇసుక రేణువులో నాకు సంబంధం ఉందని రుజువు చేయి చేయి. అదే నేను చెప్పే ఈరోజు సొరాయపాడకి సంబంధించి ఆధారాలతో సహా పెట్టాం. నువ్వు ఏ విధంగా మైనింగ్ చేస్తున్నావో, ఏ విధంగా మనుషులను పంపించావో, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళని దిగనేకుండా ఆపావో అన్నీ చూసాం. కాబట్టి నీ బ్రతుకెట్టాడు అనేటువంటిది అందరికీ తెలుసు. కాబట్టి నీ బ్రతికినటువంటి బ్రతుకు, నువ్వు బ్రతుకుతుండేటువంటి బ్రతుకు అందరికీ తెలుసు. కాబట్టి నీలాగా నీచమైనటువంటి అడుక్కు తినేటువంటి బ్రతుకు బహుశా నాకు తెలిసి ఈ సృష్టిలో ఎవ్వడు బతకడు. కాబట్టి నేను గతంలో అనేక సార్లు చెప్పా, అయ్యా ఈ జిల్లాలో జరిగేటువంటి విషయాల మీద చంద్రబాబు గారు ఒకసారి మీరు విచారణ జరిపిస్తే మీ శాసనసభ్యుడు ఏ విధంగా యమకొట్టుడు కొడుతున్నాడో అర్థమైపోద్ది మీకు అని చెప్పాం. అది ఒకనాటి కొట్టుడు కాదు, పాపం ప్రజలు భరించలేకుండా ఇప్పటికే ఈ దెబ్బలు పోయమ్మా ఇదేంద్ర నాయన అని చెప్పి. కాబట్టి ఈ కాగితాలు ఒకటి తీసుకొని చూపించి దీని సాక్ష్యాధారం అంటే ఏముంది, దీని మీద సాక్ష్యాధారం ఏముంది, దీంట్లో నీ మొహం బండా ఏముంది, దీంట్లో చూపించా ఏముంది, దీంట్లో ఏముంది చూపించా, నాకేం అర్థం కాలే. దీంట్లో అంతా ఆధారాలనే దొరికిపోయింది. ఏముంది ఆధారాలు, ఏ విధంగా చేడతన పాపం? అయ్యా జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్కి, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళు ఇల్లీగల్గా చేశారు. దాంతోపాటు బత్తల సురేష్ కుమార్ రెడ్డి మాతో పాటు ఉండేటువంటి వాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, కాబట్టి ఆయన హస్తం ఉన్నట్టుగా లోకల్ ఎన్క్వైరీలు వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరితో పాటు ఆయనతో కలిపి ముగ్గురికి కలిపి షోకాదు నోటీస్ ఇస్తున్నాం అన్నాడు. కాంట్రాక్టర్స్ ఎవరు, వాళ్ళ దగ్గర ఉండేది ఏంది, నీ విధి విధానాలు ఏంది, దాని ప్రకారం నువ్వు ఏ విధంగా రికార్డ్ చేసావు, ఏ విధంగా కనుక్కున్నావు, ఏ రోజు ఎంత అక్రమంగా తరలించారనేటువంటి రికార్డు ఏమీ లేకుండా ఏదో ఒక 273,500 ఉంది దానికి పెనాల్టీ వేసేసామంటే ఆమె నేను తీసుకొచ్చి చూసావా 54 కోట్ల రూపాయలు దోసేశారని చెప్పి వద్దుండాలి నీకు మాట్లాడేదానికి సిగ్గుమాలినోడా. ఈ ఆ కాగితాల నేను అనుకున్నాడు అమ్మప్పుడు ఎంతప్ప ఆధారాలకు ఏదారాలు సేకరించాడంటే నా మీద వ్యతిరేకంగా ఎంత బలమైనటువంటి ఆధారాలు సేకరించాడంటే ఇప్పుడు చూస్తే ఈ ఆవిడ నీ నోట్లో వస్తాడు కదరా, నోట్లో కూట్లో రొంట్లో వస్తాడు కదరా నాయన ఈ కాగితాలు చూస్తే సిగ్గుమాలినోడా, ఈ కాగితాలు తీసుకుని మాట్లాడను అని చెప్పి అనిపించింది. కాబట్టి నేను మరలా మరలా నీకు చెప్పేది ఏంటంటే కాటి సీన్ వద్దు, కాటి సీన్లోకి వెళ్ళిపోయావు, హరిశ్చంద్రుడు కాటి సీన్లో ఉండవు, చివరిగా అంతిమ తీసి నీకు రాజకీయాల్లో నీకు సిగ్గు శరమం ఉంటే సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమన్నా, లేదు ఏదైనా ఇండిపెండెంట్ ఎన్క్వైరీ చేత విచారణకు సిద్ధమన్నా, నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీగా ఉంటే బయలుదేరరా, పోయి మనం కోర్టు ద్వారా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేద్దామా, రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేద్దామా, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా నా సవాలు నువ్వు స్వీకరిస్తావని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరు.